వాసా ప్యారెట్ గురించి చెప్పండి. దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక చిలుక. ఈ చిలుక పేరు వాసా ప్యారెట్. ప్రపంచంలో చిలుక జాతుల్లో ఇది ఒకటి. అంతేకాదు, వాటన్నింటిలో భిన్నమైన లక్షణాలు కూడా వీటికి ఉన్నాయి. చూడాలంటే మడాస్కర్ అడవులకు వెళ్లాల్సిందే. ఒకప్పుడు పెంపుడు పక్షుల్లో విపరీతంగా అమ్మేవారు. ఇప్పుడు వీటి సంఖ్య పూర్తిగా తగ్గిపోవడంతో జంతు ప్రదర్శనశాలల్లోనే కనిపిస్తున్నాయి. వాసా చిలుకల్లో అడవి మరీ విచిత్రంగా ఉంటాయి. ప్రతి జాతిలో వేటికి లేని లక్షణం వీటికి ఉంది. అదేంటో తెలుసా? తల మీద బొచ్చులో ఒత్తిగా ఉండే ఈకల్ని పూర్తిగా వదిలించుకోగలవు. అప్పుడు ఇది బోడి చిలుకలా కనిపిస్తుంది. ఆ నెత్తి మీద చర్మం లేత నారింజ రంగులో ఉంటుంది. ఇవి తాము కోరుకున్నప్పుడు ఒంటి మీద ఉన్న ఏకల రంగుని బూడిద రంగు నుంచి లేత మట్టి రంగులోకి మార్చేసుకుంటాయి. గుడ్లు పెట్టే సమయంలో అయితే ఈ మట్టి రంగు పసుపు రంగులోకి మారిపోతుంది. దీని ఒంట్లో ఉన్న కొన్ని రసాయనిక గ్రంథుల వల్లే రంగు మార్పు సాధ్యమవుతుందని పరిశోధకుల అభిప్రాయం. ఒక్క ఆడవే కాదు, మగవు కూడా తమ రంగును మార్చుకోగలవు. వాసా చిలుకుల్లో ఆడవాటికి చాలా కోపం ఎక్కువ. వాటికి నచ్చినట్లు ఉండకపోతే మగ చిలుకుల్ని వెంటపడి తరుముతాయి. అడిగినప్పుడు ఆహారం తెచ్చి పెట్టకపోయినా మగవాటి పని అయిపోయినట్టే. వాసా చిలుకలు తిండిబోతులు. 20 అంగుళాల పొడవు పెరిగే ఇవి పండ్లు, విత్తనాలు, రకరకాల గింజలు నిత్యం తింటూనే ఉంటాయి. ఇవి నిశ్శబ్దంగా ఉండే పక్షులు. తమ గూడిలో గుడ్లను పెట్టి ఆ గుడ్లు కనిపించకుండా రకరకాల ఆకులు, పుల్లలు, చెత్త, చెదారం తెచ్చి నింపేస్తాయి. అన్నట్లు వీటికి స్నానం చేయడం అంటే చాలా ఇష్టం. నీళ్లు, బురద ఎక్కడ కనిపించినా వెళ్ళి దూకేస్తాయి. అప్పుడప్పుడు సూర్యస్నానం కూడా చేస్తాయి. ఎండకి ఎదురుగా తిరిగి ఈకల్ని ఆరబెట్టుకుంటాయి.